హలో ఆల్ వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినికొండ కాన్స్టిట్యున్సీ అండి ఇక్కడ వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో ఉన్నాం ఈరోజు మనం గణప వీరాంజనే గారితో ఉన్నామండి సో వీరు గత కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో ఉన్నారు యాజ్ ప్రొఫెషన్ వీరు ఇంకో ప్రొఫెషన్లో ఉన్నా కానీ సో వీరు వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని అయితే వదలలేదు వీరు డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చేశారు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ చూడవచ్చు అలాగే ఫర్దర్గా ఇప్పుడు నన్నారి కోసం ఈ ఈ మల్చింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సో ముఖ్యంగా వ్యవసాయంలో వచ్చేసరికి మల్చింగ్ ఒక ప్రాధాన్యత ఉంది సో దానికి సంబంధించి ఉపయోగాలు మల్చింగ్ వేసుకుంటే ఎట్లాంటి లాభాలు ఉంటాయి వేసుకోకపోతే ఎటువంటి నష్టాలు ఉంటాయి సో ఇప్పుడు కూలీలకు సంబంధించి ఈ కలుపుకు సంబంధించి నీటికి సంబంధించి అలాగే మనం ఇచ్చే ఎరువులు అనేవి ఎలా మొక్కకి పడతాయి అనేది సో అంటే మల్చింగ్కి మల్చింగ్ వేయకపోతే ఎట్లాంటి ఉంటాయి ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం లాభ నష్టాల గురించి కూడా క్లియర్గా వీరాంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు వీరాంజనేయులు మాది ఏనుపాలెం గ్రామ మేము కొన్ని సంవత్సరం అంటే మా మా పూర్వీకులు మా నాన్నగారు మొత్తం వ్యవసాయం వ్యవసాయ డిపెన్ డిపెండెన్సీ విలే ఫ్యామిలీ మాది నేను ప్రస్తుతం వేరే ప్రొఫెషన్లో ఉన్నాము కానీ వ్యవసాయాన్ని మాత్రం మేము వదిలిపెట్టా అలానే చేస్తున్నాం అనమాట ప్రస్తుతం ఇది వచ్చేసి నన్నారికి ప్రిపేర్ చేస్తున్నాం మీ ల్యాండ్ మల్చింగ్ వేసి నన్నారి వేయాలని మేము డిసైడ్ అయ్యాం ఎందుకంటే మల్చింగ్ వేస్తే కలుపు ప్రాబ్లం ఒకటి ఉండదు అసలు మెయిన్ ప్రాబ్లం అదే ఇప్పుడు లేబర్ తోటి మనకున్న అతి పెద్ద ప్రాబ్లం జనం దొరకట్లేదు కలుపు వచ్చిందంటే కలుపు తీయాలంటే మన పంటను వదిలేసుకునే స్టేజ్ వచ్చేస్తుందన్నమాట ఒక్క వర్షం పడితే మనకి పంటతో పాటు అట్ ద సేమ్ టైం కలుపు కూడా పెరిగిపోతుంది ఆ కలుపు అంతా తీయాలంటే ఇప్పుడు నేను ఐదు ఎకరాలు వేయాలని డిసైడ్ అయ్యాను ఐదు ఎకరాలు గేట్రిప్ కొంతమంది కలుపులు పడతారు కలుపు తీయడానికి మనకి డబ్బు సమస్య ఎలా ఉన్నా కానీ ముందు జనం దొరకట్లేదు ఇవన్నీ మనం ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయాలి అంటే కంపల్సరీ మల్చింగ్ షీట్ వేసుకోవాలి మల్చింగ్ షీట్ వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటంటే సఫిషియంట్ వాటర్ అందించగలం సఫిషియంట్ ఫర్టిగేషన్ అందించగలం మనం చేయాలనుకున్నది ఏదైనా కానీ మనం ఇచ్చే వాటరు మల్చింగ్ షీట్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా మనం ఇచ్చే వాటర్ని టోటల్గా మొక్కకు అందించగలదు ఇంకోటి చీడపీడలు కూడా చాలా తగ్గిపోతాయి మల్చింగ్ షీట్ వలన ఎందుకంటే దానికి దాని మీద పడి వేడి అది మొక్క ఆకులకి వేడి వస్తుంది అంటే ఆకులు దెబ్బ తినేంత వేడి రాదు కానీ ఏదైనా చీడపీడలు వస్తే ఆ వేడికి చనిపోతాయి మల్చింగ్ షీట్ దాని వలన అతిపెద్ద ఉపయోగం అది లేబర్ లేబర్తో ఎలా అయితే మనకి కష్టాలు తగ్గుతాయో అలానే ఎంతో కొంత చీడపీడలు అనేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ రెండు యూజెస్ బాగుంటాయి వాటర్ సఫిషియెంట్గా అందించగలం మందులు మనం ఇచ్చే ప్రతిదీ మొక్కకే అందగలదు మామూలుగా విడిగా ఇచ్చామనుకోండి మన వర్షం వర్షాధారం మీద వెళ్ళిపోవాలి లేదంటే నీళ్ళు పారించాలి నీళ్ళు పారిస్తే కలుపు వస్తుంది వర్షాధారం మీదైనా కలుపు వస్తుంది ఆ కలుపు తీయడానికి మనకి ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం మందులు ఇచ్చినా కానీ మామూలుగా అయితే మొక్కలకి అన్నిటికీ సమానంగా అందించలేము డ్రిప్ ద్వారా మల్చింగ్ షీట్ ద్వారా ఏంటంటే కరెక్ట్గా అందించగల మొక్క కూడా సఫిషియెంట్గా తీసుకుంటుంది మల్చింగ్ షీట్కి మామూలుగా వేసిన దానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ క్రాప్ కూడా తేడా వస్తుందండి అండి సో ఈ కూడా ఈల్డ్ కూడా చాలా తేడా వస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఈళ్ళు తేడా వస్తుంది అట్ ద సేమ్ టైము క్వాంటిటీ క్వాలిటీ కూడా వస్తుంది క్వాంటిటీ పెరగడంతో పాటు మనం తీసే ప్రతి పంట క్వాలిటీతో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలాన్ వేసే అండి మామూలుగా వేస్తే వాటర్ మిలాన్ మనం ఒక ఐదు ఆరు టన్నులు తీసేవరకే ఎక్కువ అవుద్ది అదే మల్చింగ్ షీట్ మీద ఇరవై టన్నులు తీయవచ్చు దానితోడు క్వాలిటీ వస్తుంది కాయ కూడా అలానే ఏ వెజిటబుల్స్ కానీ తీగ జాతికి సంబంధించిన ఇలా ఏ అయినా కానీ మల్చింగ్ షీట్ వేసుకొని వేసుకోమని నాకు అయితే నేను అలానే సలహా ఇస్తాను ఎవరికైనా కానీ ఈ మల్చింగ్ షీట్ పెద్ద ఖర్చు కూడా కాదండి ఎకరానికి టెన్ టు ట్వెల్వ్ థౌజండ్తో అయిపోయింది పది నుంచి పన్నెండు లోపు అయిపోయింది పేపర్ కొండ ఖర్చు వేయటానికి ఒక మూడు వేలు పదిహేను వేల రూపాయలతో అయిపోయింది దానివల్ల మనం వాటర్ సఫిషియంట్ అందించగలం వాటికి ఇచ్చే ఫర్టిగేషన్ సఫిషియెంట్గా అందించగలం కలుపు రాకుండా నివారించగలం చీడపీడల నుంచి కొంత నివారించగలం ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ తీయగలం క్వాంటిటీ తీయగలం క్రాప్లు ఇవన్నీ యూజ్ చేస్తున్నాయి అందుకని దయచేసి ఎవరికైనా నేను చెప్పే సలహా ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు మల్చింగ్ షీట్ వేసుకోవడం అనేది చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో మనకి ముఖ్యంగా వీరాంజలు గారు ఏం చెప్తున్నారంటే వివరించారు కదా ముఖ్యంగా మనకి ఇప్పుడు రైతులతో రైతులకు వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే కూలీలు దొరకట్లేదండి కూలీలతో పాటుగా మనకి ముఖ్యంగా ఇప్పుడు మొక్కకి కావాల్సిన సఫిషియంట్ అంటే సరిపడా తగినంత వాటర్ కానీ తగినంత ఫెర్టిలిటీ అంటే మందులు కానీ ఎరువులు కానీ సో ఖచ్చితంగా మనం మల్చింగ్ వేసుకుంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది మొక్కకి అందుతుంది అలాగే మనం మల్చింగ్ కనుక చేసుకోకపోతే అది సిక్స్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కానీ మొక్కకు అందడం జరుగుతుంది మనం ఇచ్చేటువంటి వాటర్ కానీ అలాగే ఎరువులు కానీ సో అలా చేయడం వల్ల కలుపు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఇట్లాంటి రగ్గుమతలను తొలగించుకొని మనం ఎక్కువ ఈల్డ్ అంటే ఎక్కువ దిగుబడిని తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిదీ కూడా మొక్కకన్నీ సమతుల్యంగా అందుతాయి కాబట్టి సో ఎక్కువ దిగుబడి కోసం అలాగే ఖర్చు తగ్గించుకోవడం కోసం మీరు లాభాన్ని పొందడం కోసం అయితే వాడండి సో ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్